ఇల్లంతకుంట మండలంలో చిరుత పుల్ల కలకలం కొనసాగుతుంది. వల్లంపట్ల గ్రామంలో చిరుత ఆవుల మందపై దాడి చేసింది. చిరుత పులి దాడిలో ఒక ఆవుకు గాయాలు కాగా ఒక ఆవు దూడ మృతి చెందిందని ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. తెల్లవారుజామున ఆవుల మంద వద్దకు వెళ్లేసరికి దూడ మృత కళాయిబేరంతో పాటు చిరుత దాడిలో గాయపడ్డ ఆవు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. మామిడి తోట పక్కనే ఉన్న ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు, శివారు పొలాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. బయట ఏమి ఎలాంటివి కూడా క్యాటిల్స్ కట్ అయ్యద్దు, ప్లస్ నైట్ టైం సింగిల్గా బయటికి వెళ్ళకండి. ఎవరన్నా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే చేర్ పొలానికి ఎవరు వెళ్ళాలంటే ఒక మనిషి తోడు తీసుకోండి, ప్లస్ లాంతరు చేతిలో కర్ర పట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళండి. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది, ధర్మారంలో కూడా ఇట్లా ఎప్పటి కనిపించింది అండి. సో పబ్లిక్ అంతా కొద్దిగా అవేర్ అయ్యండి. వన్ ఇది 6-7 తర్వాత నైట్ ఒంటరికి వెళ్ళడం మాత్రం మానే. క్యాటిల్స్ అనేది పూర్తిగా ఇంటి దగ్గర లోపలే కట్టేసుకోండి. చావల ద్వారా ఇట్లా పొలంలలో బయట ప్లేస్లలో మాత్రం కట్టేయకండి. థ్యాంక్ యూ. ఓకే, లేపడి లేపడేనా సార్? ఓకే.